వరంగల్ లోని ఫ్రూట్స్ మార్కెట్ లో వివిధ రకాల పండ్ల గురించి న్యూస్ 9 టీవీ పండ్ల మార్కెట్ ప్రతినిధి చెన్నమల్లు యాదవ్ వివరాలు సేకరించారు. వాళ్ళకు అనుకూలంగా వెళ్లి దాన్ని పంపిస్తున్నాం. అదే విధంగా కరోనా టైంలో రైతులకు కూడా ఇక్కడ ప్రాబ్లం, అన్నానికి కూడా వాళ్ళు చాలా అనుమతిపోతారు. రైతులకు ప్రతి దుకాణదారు కూడా రైతులకు అన్నం ఏర్పాటు భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకు వచ్చిన రైతులకు అన్న కార్యక్రమాన్ని అందరికీ అందుబాటులో ఉంటారు. నీరు వాటర్ పంప్ కూడా బాగుండే కరోనా టైం కాబట్టి ఈ అన్నం భోజనాలు ఏర్పాటు చేసినాము. ఈ రైతులకు అన్ని విధాలు ఆదుకున్నాము. అందరి మంచిగా పంపించాము ఆ టైంలలో. కష్ట పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు ఫ్రూట్స్ మార్కెట్లో కరోనా టైంలో ఉన్న దానికి ఇప్పుడు కష్ట పరిస్థితిని ఏ విధంగా లాభం ఉన్నారా నష్టం ఉన్నారా మీ యొక్క విషయాలు? రైతులు వచ్చే సరుకులకు సరైన ధర రావట్లేదు. ఎందుకంటే కరోనా ప్రాబ్లం వల్ల ఇప్పటివరకు కూడా అదే ఎఫెక్ట్ ఉన్నారు. ఇక్కడ మార్కెట్లో రైతులకు వచ్చిన దాన్ని బట్టి ధర అమ్మకాలు జరుగుతానే కానీ ఇదివరకున్నంత స్పీడ్ లేదు మార్కెట్. కరోనా ప్రాబ్లం బాగుంది. ఏదైనా సరుకొనాలంటే కూడా చాలా ఇబ్బంది పడతాను ఎవరు కానీ, ఎందుకంటే ఎక్కువ సేల్ లేదు వాళ్ళకు కూడా. అదే ప్రాబ్లం ఉంది. మీరు ప్రభుత్వం నుండి ఏమో ఆశిస్తున్నారు? ప్రభుత్వం మీకు కరోనా టైంలో మేము చేసిన దానికి గవర్నమెంట్ మాకు చేత ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మహాలక్ష్మి ఫ్రూట్స్ కంపెనీ అనేటువంటి మరియు చెన్నమల్లు యాదవ్ గారు మన ఫ్రూట్స్ అనేది ప్రతినిధి సంబరం కావచ్చు. వారిని కొన్ని విషయాలు అడిగి అసలు ఫ్రూట్స్ ఎలా వస్తున్నాయి, పండ్లు వస్తున్నాయి, ఎలా దిగుమతి అవుతున్నాయి, ఆర్గానిక్ ఏంది, అనార్గానిక్ ఏంది, ఫ్రూట్స్ ఉందా వారిని అడిగి మన విషయాన్ని అడుగుతున్నది చెప్పండి. చలికాలం వచ్చేటువంటి తరుగుదు అంటే పుచ్చకాయ ఉంది. పుచ్చకాయ వస్తాను అంటే పుచ్చకాయ ఇంకా 2 నెలల తర్వాత వచ్చేది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల బిఫోర్ పెట్టాను. బిఫోర్ పెట్టడం వల్ల ఇప్పుడు ముందస్తుంది. మహారాష్ట్రంలో సంత్రాస్తుంది. చలికాలంలో మహారాష్ట్ర అంటే అమరావతి 4 7 అంతం నుండి వస్తాడు. ఇక్కడ లోకల్ ఏంటంటే మామూలుగా ఇక్కడ ఈ కాశ్మీర్ నుండి అంటే యాత్ర వస్తుంది. కాశ్మీర్ నుండి లోకల్ పుచ్చకాయ అంటే ఈ పుచ్చకాయ మొత్తం ఉన్నాయి. ఈ లోకల్ ఏరియా రైతులు పండించాలి. ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే కరోనా టైంలో ఇక్కడ చాలా ప్రాబ్లం అయింది. ఇక్కడ సరుకులు వచ్చినా కానీ ఇక్కడ మార్కెట్లో అమ్మనియలేదు. పోలీసు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు. మార్కెట్లో కూడా కరోనా ప్రాబ్లం వల్ల ఇక్కడ చాలా ఇబ్బంది అయితే ఏసీపీ గారికి వాళ్ళకి అయితే బయట పెట్టమంటే బయట పెద్ద మార్కెట్లో వేరే ప్రయత్నంగా ఆడబెట్టి టైంలో మార్కెట్ చేయాలి. అప్పుడు చాలా ఇబ్బంది ఎండాకాలంలో కొనటం లేక బయట నుండి కరోనా ప్రాబ్లం వల్ల కూడా కన్ను చేసిన వాళ్ళు ఎవరు రాలే. రాక మేమే కొని మేమే కన్ను చేసి మేము పంపిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. అదే కాకుండా తర్వాత కూడా ఇక్కడ డోర్ మార్కెట్ కూడా కంప్లీట్గా బంద్ చేసినాం. మేము ఒక నెలభై డోర్ కంప్లీట్ డోర్ లాక్ చేసేసినాం మార్కెట్. ఏమన్నా వచ్చి మామూలుగా అయితే బయట చేసినప్పుడు అమ్మాలనేది